ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న స్థానిక శాసనసభ్యులు పెద్దలు కాసు మహేష్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు హోంశాఖ మంత్రులు సుచరిత గారికి, పెద్దలు మన పార్లమెంటు సభ్యులు కృష్ణదేవరాయల గారికి, ఈ కార్యక్రమంలో ఇచ్చేసిన పెద్దలు సీనియర్ నాయకులు జగ్గా కృష్ణమూర్తి గారికి, పెద్దలు డీజీ కృష్ణారెడ్డి గారికి, మీడియా మిత్రులకు, ఇక్కడున్న వైఎస్ఆర్ పార్టీ నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గత 10 సంవత్సరాల నుంచి మనం ఎన్నో ఇబ్బందులు పడి అన్నిటికీ ఓర్చుకొని ఈ రాష్ట్రానికి మేలు జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలనే ఏకైక లక్ష్యంతో గత 5 సంవత్సరాలు తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం ప్రభుత్వం చేసే అన్యాయాలను, దుర్మార్గాలను అన్ని కూడా బరాయిస్తూ అందరినీ కూడా దాటుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకొని ఈ 3 నెలల్లో ఎవరు చేయని విధంగా ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకొని నిర్ణయాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంబంధించి పేదవారి కోసం చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకొని అవన్నీ కూడా అమలు చేసే దిశలో అన్నీ కూడా ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చాడు ఒక్క హామీ కూడా వదలకుండా అన్ని కూడా అమలు చేసే క్రమంలో మనం ఈ 3 నెలలు కూడా పనిచేస్తా ఉంటే గత 3 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు అసూయతోటి అక్కసుతోటి, ఎందుకంటే తన పార్టీలో ఉండి తన నాయకత్వం మీద నమ్మకం లేక ఈరోజు కొంతమంది బీజేపీతో పోతా ఉన్నారు, కొంతమంది జనసేనతో పోతా ఉన్నారు, పార్టీ నాయకులందరూ కూడా పోతా ఉంటే ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో గతంలో పనిచేసిన తెలుగుదేశం నాయకులు, వాళ్ళ ప్రజాప్రతినిధులు నరసరావుపేటలో శివప్రసాద్ కొడుకు కానివ్వండి, సత్తెనపల్లి శివప్రసాద్ కానివ్వండి, గురజాలల ఎర్రపతినేని శ్రీనివాసరావు కానివ్వండి, ఇచ్చలు విడిగా దోసేసి అందరినీ కూడా ఇబ్బంది పెట్టి ఈరోజు వాళ్ళు ఎక్కడున్నారో తెలియని పరిస్థితుల్లో, ఏం చేయాలో ఏం మాట్లాడో తెలియని పరిస్థితుల్లో పల్నాడులో ఏదో జరుగుతూ ఉంది, ఏదో జరగబోతా ఉందని ఆయన దుష్పరిచారం చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నాడు. ఇది మంచి పద్ధతి కాదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే దీనికన్నా ముందు ఒక ప్రయత్నం చేశాడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పనులను ప్రజలను పోకుండా చేయడానికి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతోటి, వాళ్ళ చేత నువ్వు రాసిన స్క్రిప్ట్ తోటి వాళ్ళ చేత యాక్షన్ చేయించిన పరిస్థితి చేశాడు. అది బట్టబయలు కావడంతో ఈరోజు వాళ్ళతో పని లేకుండా ఏనే తెర మీదకి వచ్చి ఉన్నాయి లేని అన్ని అబద్ధాలు చెప్తూ నోరు పారేసుకుంటూ అతను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నాను, నువ్వు అనవసరంగా మాట్లాడద్దు, నువ్వు నోరు అదుపులో పెట్టుకొని ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నావు. నీకు చేతనైతే నిజంగానే నీకు చేతనైతే ఈ ప్రాంతంలో ఉండే నీ పార్టీలో పనిచేసే నీ ప్రజాప్రతిని తీసుకొని రా, బహిరంగ చర్చకి మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. నువ్వు ఎక్కడ కావాలంటే ఎక్కడ, నువ్వు నరసరావుపేటలో కావాలనంటే నరసరావుపేట సంబంధించి మా శాసనసభ్యులు ఉన్నారు, ఒక్కడే వస్తాడు. సత్తెనపల్లిలో కావాలంటే సత్తెనపల్లికి సంబంధించి మా శాసనసభ్యుడు రాంబాబు అన్న ఉన్నాడు, ఒక్కడే సమాధానం చెప్తాడు. నీవు గురజాల వస్తానంటే గురజాలలో కాసు మహేష్ రెడ్డి గారు ఉన్నారు, ఒక్కడే వస్తాడు. మాచర్లకు రావాలంటే నేను ఒక్కడే వస్తా. నీకు చేతనైతే, నీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగానే నువ్వుగైనా నీకు
కు సంబంధించిన ఎవరైనా నిజంగా వాళ్ళకి ఇబ్బంది కలుగుంటే బహిరంగ చర్చకు సిద్ధమేనా అని కూడా సవాల్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ మూడు నెలల్లో ఎక్కడా కూడా ఏ విలేజ్ సంబంధించి అన్యాయాలు అక్రమాలు జరిగిన పరిస్థితి లేదు. నేను చెప్తా ఉన్నా 2014లో నువ్వు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన మూడు నెలల్లోనే వైఎస్ఆర్ పార్టీ సంబంధించి ముగ్గురిని హత్య చేయించిన అని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఇప్పుడు చెప్తా ఉన్నాను పదే పదే ఆత్మకూరు అంటున్నావు, అలాగే జంగమేసిపాడు అంటున్నావు. నేను చెప్తా ఉన్నాను జంగమేసిపాడు గ్రామానికి సంబంధించి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత గుడిపాటి వెంకట్రావు అనే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తను దారుణంగా చంపించిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. అదే గ్రామానికి సంబంధించి నీవు 4 కేసులు పెట్టించి ఆ కేసులు కూడా రాజీ కావాలి, లేకపోతే అప్పటిదాకా మీరు ఊర్లోకి రావద్దు, లేకపోతే మిమ్మల్ని కూడా చంపేస్తామని నీ అధికారులతోటి నువ్వు మీ నాయకులు బెదిరించి 50 రూపాయల స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ రాయించుకున్న మాట వాస్తవం కాదా అని కూడా అడుగుతా ఉన్నాను. ఈ రోజు కూడా వాళ్ళు ఆ మర్డర్ కేసులు ముద్దాయిలుగా ఉన్నారు, రౌడీ షీట్లు పెట్టున్నారు. నీకు చేతనైతే నీకు తమ్ముంటే ఇది కాదంటవా అని కూడా అడుగుతా ఉన్నాను. ఇది 50 రూపాయల స్టాంప్ మీద నువ్వు ఊర్లోకి రావటానికి వీలు లేదని నువ్వు అగ్రిమెంట్ రాయించుకున్న మాట వాస్తవాలు కొనుక్కుంటున్న నాయకులు బీజేపీ కూటికి వెళ్ళిపోయి ఈరోజు ఏళ్ళనే మళ్ళీ ఒక్కొక్కరికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఏదో ఇస్తామని చెప్పి మళ్ళీ వాళ్ళ చేతనే మైకు ముందు పల్లాల్లో ఏదో జరుగుతా ఉందని చెప్పించే మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నీవు ఓర్వలేక నీ నాయకులందరూ కూడా వెళ్ళిపోతా ఉంటే ఈరోజు పల్లాల్లో ఏదో జరుగుతా ఉందని ఒక దుష్ప్రచారం చేస్తా ఉన్నాం. ఆత్మకూరు వస్తానని చెప్తా ఉన్నాం మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి, ఖచ్చితంగా నువ్వు రావాలని కోరుతా ఉన్నాను. నీకు తెలుసో తెలియదు నీ నాయకులు నీకు సరైన అభ్యర్థులని నిరూపించే ధైర్యం నీకు ఉందా అని కూడా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే నువ్వు మాచర్ల నియోజకవర్గంలో నువ్వు అధికారాలు ఉండే 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాల 10 నెలలు కనీసం మాచర్ల రావటానికి కూడా తీరిక లేక టైం లేక నీకు కానీ నీ కొడుకు కానీ లేని పరిస్థితులు ఈరోజు అక్కడ ఏదో జరుగుతా ఉంది, ఏదో చెయ్యాలని ఒక పబ్లిసిటీ తోటి పెయిడ్ ఆర్టిస్టులు కాకుండా పెయిడ్ ఆర్టిస్ట్ లాగా నువ్వు యాక్షన్ చేయడానికి దిగుతా ఉన్నావు. తప్పితే నేను చెప్తా ఉన్నాను నువ్వేదో మీడియా ముందు కేకలేసినంత మాత్రాన వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేలు దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు, ఏదో జరుగుతా ఉందని నువ్వు మైక్ ముందు నువ్వు ఏదో కేకలేస్తే ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నీ నాయకులు నీ అధికారం ఉన్నప్పుడే నీకు భయపడలేదు, ఇప్పుడు ఎవరు కూడా కనీసం వైఎస్ఆర్ పార్టీ సంబంధించి సానుభూతి పరులు కూడా భయపడే పరిస్థితి లేదని కూడా చంద్రబాబు నాయుడు గుర్తు చేస్తా ఉన్నాను. నిజంగానే నీకు సిద్ధశుద్ధి ఉంటే నీకు ధైర్యం ఉంటే ఖచ్చితంగా బహిరంగ చర్చకు రా. ఏదైనా సరే అక్కడ ఎవరు అన్యాయం అయ్యారు, నీ వల్ల ఎవరు బాధపడ్డారు, ముఖ్యంగా పల్నాడు ప్రాంతానికి నువ్వు ఏమి చేశావని కూడా అడిగే పరిస్థితి ఉందని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఎక్కడ కూడా ఈ 5 సంవత్సరాలు పల్నాడు ప్రాంతం రైతులు దృష్టిలో పెట్టుకొని పల్నాడు ప్రాంతం ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా తెచ్చిన పరిస్థితి నీకు లేదు చంద్రబాబు నాయుడు గారు. నువ్వేదో దుష్ప్రచారం చేస్తా ఉన్నావు, ఖచ్చితంగా 11వ తారీఖు నువ్వు పల్నాడు వస్తానన్నావు, ధైర్యంగా రావాల్సిన అవసరం ఉంది, మేము స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా నీ నాయకులను తీసుకోడరా. ఈ ప్రాంతంలో ఉండే కోడెల శివప్రసాద్ని, కోడెల శివరాముని, గర్భద్రేని శ్రీనివాసరావుని మాచర్లలో మొన్న 19 ఎలక్షన్లో పోటీ చేసిన అంజిరెడ్డిని అందరినీ తీసుకొని నువ్వు రావాలని కూడా నేను స్వాగతిస్తున్నా. ఇలాంటి దుష్ప్రచారం మానుకొని ముఖ్యంగా పల్నాడు ప్రాంతం ఏదో జరుగుతూ ఉంది, పల్నాడు ప్రాంత ప్రజల్ని ఇక్కడ ఒక రౌడీ మూకల్లాగా ఇంకొక రకంగా చిత్రీకరించే ప్రయత్నం దయచేసి నీ రాజకీయ కోసం నీ అవసరం కోసం చెయ్యొద్దని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తూ నేను చెప్తా ఉన్నాను. మనమందరం కూడా సమన్వయంతో ఉంటాం, వైఎస్ఆర్ పార్టీ సంబంధించి ప్రతి కార్యకర్త కూడా సమన్వయంతో ఉండాల్సిన అవసరం ఉందని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. మన నాయకుడు మన ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా మనల్ని నమ్ముకొని ఉన్న అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ఖచ్చితంగా ముందుకు పోదాం. మన ప్రాంతం అభివృద్ధి చేసుకునే విధంగా కూడా
ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు గురజాలలో ఒక మెడికల్ కాలేజీ, ముఖ్యంగా మాచర్ల ప్రాంతంలో మాచర్లకి విన్నుకొండ నియోజకవర్గం సంబంధించి వరకపుడిచల ప్రాజెక్టు రెండు కూడా ఇచ్చినాడు అని కూడా గుర్తు చేసుకుంటూ మన అందరం కూడా చంద్రబాబు నాయుడు ఆయన మంది మా మూకలు చేసే దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టాల్సిన అవసరం ఉంది అని కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న అందరి పెద్దలందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.